జనసేనని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు బీజేపీ నేతలు కేంద్ర మంత్రులతో వరుస సమావేశం అవుతున్నారు ఆయన ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాదల్లను కలిసి ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ తో భేటీ అయ్యారు ఈ సమావేశం గంటన్నర పాటు జరిగింది ఇక ఇవాళ మరోసారి మురళీధరన్ తో సమావేశం అయ్యారు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కాసేపు చర్చించారు జనసేన బీజేపీ ఉమ్మడి కార్యాచరణ అంశాలపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి నిన్న సమావేశం ముగిసిన తర్వాతే కాదు ఈ రోజు కూడా ఇంకా పలువురిని కలుస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ అందరినీ కలిసి తర్వాత వివరాలు చెప్తానన్నారు అయితే ఈ భేటీలో పొత్తులపై కీలక చర్చ సాగుతున్నట్టుగా సమాచారం బీజేపీ మాత్రం జనసేనతో కలిసి ఆలోచనతో ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకు నడుస్తేనే ఎన్నికల్లో విజయం అనే భావనలో ఉన్నారు ఆ దిశగా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇవాళ జరిగిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మురళీధరన్ నాదెళ్ల మనోహర్ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ శివ లు హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో పొత్తులపై కీలక చర్చ జరిగింది ఇక ఢిల్లీ పర్యటన భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ ని కలిశారు జనసేనాని అయితే పోలవరం ప్రాజెక్టు ను తొందరగా పూర్తి చేసేలా కేంద్రమే బాధ్యత వహించాలని గజేంద్ర సింగ్ ని కోరారు పవన్ కళ్యాణ్ ఇక బీజేపీ పెద్దలతో సమావేశాలు మిగిలినాయన్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ నడ్డాతో సమావేశం అయ్యే ఛాన్సులు ఉన్నాయి అంతేకాకుండా హోంశాఖ మంత్రి అమిత్ షా ను కూడా కలవచ్చని తెలుస్తుంది మొత్తానికి రాబోయే ఎన్నికల్లో అధికారం చేజెక్కించుకోవడం కోసం జనసేనాని ముందస్తు అడుగులు వేస్తున్నారన్నారు టీడీపీ పొత్తుతో పాటు మిగతా అంశాలపై క్లారిటీ కోసం మంత్రాలు సాగిస్తున్నారు గజేంద్ర తో కనీసం గంట పాటు పవన్ మనోహర్లు పోలవరంపై చర్చలు జరిపారు ఇక ఇవాళ బిఎల్ సంతోష్ తో పాటు జేపీ నడ్డా అమిత్ షా కూడా సమావేశం కానున్నట్టు తెలుస్తుంది అయితే ఈ సమావేశంలో మెయిన్ గా బీజేపీ అభిమతం రాజకీయ కార్యాచరణ ఎన్నికల సమయత్వంపై స్పష్టత కోరనున్నారు పవన్ కళ్యాణ్ అయితే పవన్ పర్యటనతో పొత్తులపై క్లారిటీ రానుందా బిజెపి అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి